ఇలాంటి అద్భుతమైనటువంటి కథల గురించి కవితల గురించి ఈ కళాకారులు నాలుకలపై నాట్యం ఆడిస్తారు నాలుకలపై నాట్యం ఆడిస్తారు కాబట్టి ఓ పండగ సాయి అన్న ఓ బండ్రుల కురువన్న పానగడ్డి మియాసావు నక్కలపల్లి రావన్న ఒగ పకీరయ్యగవాడు బలబురు మాలబాలమ్మ వనపర్తి శంకరమ్మ గోపాల్పేట రంగనాయకమ్మ ఇలాంటి చారిత్రకమైనటువంటి సత్యాలు చారిత్రకమైన నేపథ్యం వీరత్వం అన్నిటిని కలగలుపుకొని ఇలా అద్భుతంగా పాటలు పాడతారు కాబట్టి ఈ పాటలు ఈ కథలన్నీ నేను పిహెచ్డి చేసిన ఈ కథలన్నీ సినిమాలుగా రావాలని నేను ఒక పిహెచ్డి చేసిన డాక్టర్ దాసరి రంగగా నా ఆకాంక్ష ఈ కళాకారాన్ని గట్టిగా సపోర్ట్లు కొడదాం భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడినందుకు చాలా సంతోషపడుతూ మొగలైన అభినందిస్తున్నా నా పరిశోధనకు ఒక పరమార్థం దొరికిందని నేను ఆశిస్తున్నాను నాది అవసలకుంట నాగర్ కర్నూలు జిల్లా అవసలకుంట లింగాల మండలం అచ్చంపేట నా పేరు మొగులయ్య ఎన్నో తరతరాల పొంటి వచ్చిన కిన్నెర పెద్ద కళ ఈ కళను కాపాడుకొచ్చిన తెలంగాణ గవర్నమెంట్కు నమస్కారం చాలా గొప్ప అవార్డులు వచ్చినాయి నేను చాలా పాటలు పాడిన ఇక్కడ అవార్డు వచ్చినాక ఈ మొన్న పవన్ కళ్యాణ్ సినిమాలో పాడాలంటే చాలా నాకు తెలియదు నాకు హరికృష్ణ సార్ మావిడ హరికృష్ణ డైరెక్టర్ సారు నాకు ఫోన్ చేసి అక్కడ మాట్లాడిపించి నాకు ఫోన్ నెంబర్ ఇచ్చి నాతో మాట్లాడిపించి మొగులయ్య నువ్వు నీకు ఒక అవకాశం వచ్చింది పాట పాడతావు అంటే సరే సార్ నీకు పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడతారు మాట్లాడు మొగులయ్య అంటే మాట్లాడిన మాట్లాడితే మొగులయ్య గారు మీరు రాండి అని అంటే కారు పంపిస్తే పోయినా సార్తో కలిసిన మాట్లాడిన చాలా సంతోషంగా ఉంది మంచిగా ఉంది నేను సినిమాల పాట పాడినా తమిళనాడు తీసుకుపోయి చెన్నైలో పాట పాడి వచ్చిన మంచిగా ఉంది ఆ టీవీలో నేను కూడా చూస్తున్నా చాలా గొప్పగా వచ్చింది చాలా ఇంత పెద్దోళ్ళని నాకు తెలియదు క్షమించాలి నాకు చాలా ఇంత విలువ వచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అవార్డు ఇచ్చినప్పుడు ఇట్లు వచ్చింది విలువ మళ్ళీ ఇప్పుడు ఈ సార్ దగ్గర పాట పాడినాక వచ్చింది చాలా గొప్ప కళ ఈ కళ అంటే కళనే కానీ ఆయన అచ్చంపేట కళకృతులు కూడా ఆయన పవన్ కళ్యాణ్ అభిమానులంట అభిమానులు సమ్మానం చేసి చాలా గొప్పగా చేస్తున్నారు చాలా కప్పిందంటే చాలా గిరేట సారు ఎక్కడున్నా కానీ సారు పేరు పోగుతుంది చాలా గొప్పగా ఇంకా చాలా పెద్ద ఆయన కావాలి సారు నేను కూడా చాలా పాటలు పాడాలి మళ్ళా మళ్ళా పోవాలి అడిగి